మీరేం కృంగిపోవద్దు తప్పకుండా దేవుడు పరిష్కారం ఇస్తాడు అయితే మనందరికీ తెలిసిన సూత్రం ఒకటే దేవుడు కార్యము చేయునట్లు మానక మొర్ర పెట్టుట అప్పుల పాలైపోయారు ఇల్లు గడవట్లా కుటుంబం అంతా కలిసి కష్టపడి సంపాదించిన వడ్డీలకి వడ్డీ కట్టడమే సరిపోయింది ఏం మిగలటల్లా అంతా చాకిరి చేసి కూడా పచ్చడేసుకొని తినాల్సిన పరిస్థితి ఏర్పడింది సరే పచ్చడో గంజో మళ్ళీ అప్పులు ఇచ్చిన వాళ్ళు మళ్ళా ఎవడొచ్చి ఏం తిడతాడో ఏ సామాను బయటేస్తాడో ఏం రోడ్డుకు లాగుతాడో ఏ అవమానం పరుస్తాడో ఒక వేదన భయం 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 ఎక్కడ అవమానం కలిగిద్దో ఎక్కడ పరువు పోయిద్దు ఎక్కడ బూతులు తిడతారో ఎక్కడ రోత మాటలు మాట్లాడతారో ఎక్కడ బజారు కీడుస్తారో ఏ రావాయి బయటికి అంటారో ఎక్కడ అంటారో భయం కొంతమంది అయితే ఇల్లు వదిలిపెట్టి తిరుగుతూ ఉంటారు ఇంటికాడ కనపడితే వచ్చి రా బయటికి ముందంటాను అని ఒకడైతే వసూలు చేసుకోవడానికి తీసుకెళ్ళి కట్టిపడేస్తాను నిన్ను నా సంగతి తెలియదు నీకు బతిలాడుతుంటే నేను పిచ్చి పిచ్చికుందే కట్టేస్తాను నిన్ను ఎవడో చిడిపిస్తాడో చూస్తా ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడతారు పబ్లిక్లో అలాంటి మాటలు తినాలి అంటే కొంతమందికి సహించదు బాగా బతికున్న వాళ్ళకి ఆ మాట బట్టం కంటే చచ్చిపోయింది మేలు కదా అన్నంత విరక్తులకు వెళ్ళిపోతారు అంటే ఇక భయపడిపోయి పాపం ఇంటికి కూడా దూరం అయిపోయి అక్కడక్కడ అక్కడక్కడ తిరుగుతూ ఉంటా కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలి అప్పులో ఒకవేళ నిన్ను చుట్టుముడితే అప్పులలో నుంచి నిన్ను బయటికి తీసుకురాలేనంత అసమర్థుడు కాదు మన దేవుడు నీవు విశ్వాసంతో నీ కుటుంబంతో కలిసి ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన నీపక్షంగా ఒక కార్యము చేసి సంవత్సరాల వేదనంతా ఒక్క దిన ముందు తీసి వేయగల సమర్థుడాయన హలో సమస్యలు నీకు నాకు పెద్దవి కానీ ఆయనకు పెద్దవి కావు సమస్యలు నీకు నాకు గొప్పవి కానీ ఆయనకు గొప్పవి కావు గొలియాత్ అనేవాడు ఇస్రాయేలుకి వాడు చాలా పొడుగుగా ఉన్నాడు కానీ దేవునికి వాడేం పొడుగు కాదు అలాగే దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఎందు భయభక్తులు నిలిపినటువంటి దావితో కూడా గొల్లితో అంత పొడుగా అనిపించాల ఎంత అంటే మరీ దారుణంగా కత్తుల కట్టర్లు కూడా లేకుండా కర్ర ఆ పిట్టల్ని ఆ జంతువుల్ని తోలేటువంటి ఒడిశాలు తీసుకొని పోయాడు వాడి మీదకి కత్తుల కట్టర్లు ఇచ్చిన నాగెందుకు సార్ అని వేస్ట్ వాడికి ఇది అనిపోయాడు దేవుణ్ణి నమ్మిన వాడికి అసాధ్యమైంది లేదు దేవునికి అసాధ్యమైంది లేదు దేవుని విశ్వసించిన వానికి కూడా అసాధ్యమైంది లేదు అని వాక్యం చెప్తుంది మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయంలో నమ్ముట నీ వలనైతే అయితే వానికి సమస్తము కాబట్టి ప్రియా కుటుంబ సభ్యులారా ఎందుకు కలత చెందుతారు ఎందుకు తిండి తిప్పలు మాన్ని వాళ్ళకి వెళ్ళకి చెప్పి ఏడుచుకుంటారు కుటుంబం కలిసి మోకాళ్ళు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం గోజాడండి నీ పక్షంగా దేవుడు కదిలి తన బలమైన బాహు చాపునంత వరకు పట్టు వదలకుండా ప్రార్థించండి ఎంతకాలం ఆ పరిస్థితులు అలా ఉంటాయో చూద్దాం